ప్రేమ దోషాలన్నిటిని కప్పును. సామెతలు 10:12. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడుటి. మొదటి కొరింథీయులు 14:1. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాన్ని ఒక చోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొరపెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మరచిపోగలిగే శక్తి నాలోనికి ప్రవహించసాగింది. మనసులో ఒక గంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంత తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పిల్లల్ని కప్పాను. గులాబీల్ని ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చైనా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండచర్య గాలివానకి జారిపడి చెట్టు చేమ పెరగవు. కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చినట్లు కనిపించే మచ్చ, ఏళ్ళు గడిచినాయి మచ్చ కూడా ముస్తాబోయింది. గడ్డి దుబ్బలు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందు కంటే. ఓ బేల హృదయంలోని ఓ గాయముంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్ది ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదుని మార్చింది మధురంగా. అల్లాన దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ.